ఆయనకు స్ఫూర్తి బైబిల్, బైబిల్లో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు. లేక ఈరోజు దేవుని సెలవు లేకుండా ఎవరు భోజనం చేయటం లేదు. ఈరోజు అన్నదాన కార్యక్రమం మేము చేస్తున్నామంటే, మేము భోజనం చేస్తున్నామంటే, ఆ భోజనంలో మాకు కలిగింది ఇక్కడ ఇస్తున్నాము అంటే, ఈరోజు మా వెనకాల ఒక సహకారిగా ఉన్నటువంటి మరి అక్కగారు బుజ్జక్క గారు, ఆమె కోవిడ్లో ఉండి విదేశాల్లో మరి సంపాదన నిమిత్తం, జీవనోపాధి నిమిత్తం ఆమె కోవిడ్ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆమె కష్టం చేసుకుంటూ, ఆమె పని చేసుకుంటూ, ఆమె కలిగిన దానిలో కొంత ధనాన్ని ఇగో ఇలాంటి అనాథలకు భోజనం పెట్టాలి. నమస్కారం. చాలా మందికి అన్ని విధాలుగా అన్నీ ఉంటాయి, కానీ చేసే గుణం చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే మా నాన్న చెప్తున్నారు, మదర్ చేతి చెప్పింది, ప్రార్థించే బిధుల కన్నా సాయం చేసే చేతులు విన్నాను. ఇలాంటి మహోన్నత కార్యక్రమాలు విని ఇంకా ఎన్నో చేయాలని నేను మనస్ఫూర్తి, ఎందుకంటే నాకు మారంటే చూడు ఆ క్రీస్తు బోధ విని అందరు మారుతున్నారురా. ప్రతి దేశంలో ప్రజా సేవలు చేస్తున్నది ఎవరో చూడు, రోగుల కొరకు హాస్పిటల్స్ కట్టించారురా. లోకంలో మొదటి రక్తదాత క్రీస్తు ఒకడు, రక్తదాతలందరికీ భూమిలో మూల పురుషుడు, పురుషులందరికంటే పుణ్య పురుషుడు శక పురుషుడు.